హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్నికల్ ప్రో యూట్యూబ్ ఛానల్. నా పేరు కాదర్ భాష. ఫ్రెండ్స్, మనం ఇవాళ డబల్ శాటిలైట్ను ఎలా ట్రాక్ చేయాలనేది గురించి మనం ఈ వీడియోలో నేర్చుకున్నాం. సో ఇంతకుముందు అయితే మనము నేర్చుకున్నాం, కాకపోతే ఏంటంటే పిన్ ఎల్ఎన్బి ధర అంటే నేర్చుకున్నాం. ఇప్పుడు అలా కాకుండా మనము సపరేట్గా ఒకటి డిష్ టీవీ శాటిలైటు, ఒకటి వీడియోకాన్ శాటిలైటు, ఇలా రెండు శాటిలైట్ను ఒకే యాంటీనా పైన ఒకే ఎల్ఎన్బి పైన ఎలా తెచ్చుకోవాలి అనే టాపిక్ పైన మనం మాట్లాడుకున్నాం. సో ఈ టాపిక్ని మనము మాట్లాడుకునే ముందు మన ఛానల్ ఇందాక ఎవరైతే సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోను ఆఖరిదాకా చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా, మరి స్టార్ట్ చేద్దాం ఈ వీడియో. ఫ్రెండ్స్, మనము మన వీడియోస్లో ఒకసారి చూసినట్టయితే వెనక్కి వెళ్ళి ఇంతకుముందు మనము డ్యువల్ ఎల్ఎన్బి అంటే ట్విన్ ఎల్ఎన్బి ఉపయోగించి మనము వీడియోస్ చేశాము. అవేంటంటే, ఇప్పుడు మనకు ఉదాహరణకి మన దగ్గర సేమ్ ప్రోడక్ట్ అంటే ఒక డిష్ టీవీ కానివ్వండి, వీడియోకాన్ కానివ్వండి, టాటా స్కై కానివ్వండి, ఎయిర్టెల్ కానివ్వండి, సేమ్ బ్రాండ్లో రెండు సెటప్ బాక్సులు మనం పెట్టుకోవాలంటే సో దానికి రెండు యాంటీనాలు అవసరం లేకుండా ఒకే యాంటీనా వాడి ఇలాంటి ట్విన్ ఎల్ఎన్బి ద్వారా సపరేట్ సెటప్ బాక్సులు ఉంచుకొని మనము ఈజీగా మనం ఛానల్ అనేది చూసుకోవడం అనేది మనకు తెలిసిన విషయమే. సో దీని గురించి కూడా మనము వీడియో కూడా చేశాము, ఎలా వాటిని యూజ్ చేయాలని. కాకపోతే మనం ఈరోజు మీకు ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను ఈరోజు డ్యూయల్ సింగిల్ కేయూ బ్యాండ్ ఎల్ఎన్బిఎఫ్. సో ఈ డ్యూయల్ సింగిల్ కేయూ బ్యాండ్ ఎల్ఎన్బిఎఫ్ అంటే ఏంటంటే దీని గురించి మనం ముందుగా తెలుసుకుందాం. ఈ డ్యూయల్ సింగిల్ కేయూ బ్యాండ్ ఎల్ఎన్బి వచ్చేసి సాధారణంగా మనము ఇప్పుడు ఒక రెండు శాటిలైట్స్ ను మనం ట్రాక్ చేయాలనుకుందాం, అంటే ఉదాహరణకు వీడియోకాన్ ఒకటి తర్వాత డిష్ టీవీ ఒకటే అనుకుందాం, లేదా వీడియోకాన్ ఒకటి లేదా ఫ్రీడీ డిడి ఫ్రీ డిష్ అనుకుందాం. సో ఈ రెండింటికి మనము సిగ్నల్స్ ను మనము ట్రాక్ చేయాలనుకుంటే ఒకే యాంటీనా పైన సాధ్యమైనటువంటి విషయం కాదు. ఒకవేళ మనము టెక్నికల్ గా అంటే మనము చిన్న చిన్న ఏదైనా క్లాంప్స్ ఇలా రెడీ చేసుకుని దానిపైన మనం పెట్టుకొని అయితే మటుకు మనము కొంతవరకు అయితే మనం సిగ్నల్స్ ను కవర్ చేయొచ్చు, కాకపోతే పూర్తిగా మనము కవర్ చేయడానికి ఉండదు. అలా కాకుండా మనకు ఒక టెక్నికల్ పారామీటర్ ద్వారా మనము ఈ యొక్క డ్యూయల్ సింగిల్ కేయూ బ్యాండ్ ఎల్ఎన్బి ఏదైతే ఉన్నదో దీని ద్వారా మనము ఒక వీడియోకాన్ డిష్ తర్వాత అలాగే ఒక డిష్ టీవీ లేకుంటే డిడి ఫ్రీ డిష్ ఇలా రెండు శాటిలైట్లు ఒకేసారి మనము ట్రాక్ చేసుకోవచ్చు. అదే విధంగా రెండు సెటప్ బాక్స్లు ఒకేసారి రన్ చేయొచ్చు. అలాగే ఈ ఎల్ఎన్బి యూజ్ చేసి మనము ఎల్ఎన్బి ద్వారా తర్వాత ఎల్ఎన్బికి డిస్క్ స్విచ్ యూజ్ చేసుకొని ఒకే కేబుల్ తో కూడా రెండు సెటప్ బాక్సులు కూడా నడిపించుకోవచ్చు. సో అది ఎలాగంటే ముందుగా దీని గురించి మనం తెలుసుకుందాం. సో ఈ ఎల్ఎన్బి ఏంటంటే మనకు ఈ డ్యూయల్ సింగిల్ ఎల్ఎన్బిఎఫ్ వచ్చేసి మనకు ఇందులో రెండు అవుట్పుట్స్ ఉంటాయి. తర్వాత ఇది ఎలా మనకు పనిచేస్తున్నది అంటే ఒకసారి ఓపెన్ చేసి ఇది ఎలా ఉంటుంది మోడల్ అనేది చూసి మీకు చెప్తా వీటి గురించి. ఓపెన్ చేసినట్టయితే ఈ విధంగా మీకు డిల్ ఎల్ఎన్బి అనేది ఉంటుంది. సో ఇది యాజ్ టీజ్ గా మనకు మోనోబ్లాక్ ఎల్ఎన్బి మనం డిస్టివ్ ఏ విధంగా వాడుతూ ఉంటామో అదే విధంగా ఉంటుంది. కానీ ఇది మోనోబ్లాక్ ఎల్ఎన్బి అయితే కాదు, ఇది డిల్ కేయూ బ్యాండ్ ఎల్ఎన్బి అన్నమాట. అంటే నార్మల్ మనము ఏదైతే మనం వాడుతూ ఉంటామో సింగిల్ యూనివర్సల్ ఎల్ఎన్బి సేమ్ యాజ్ టీజ్ అలాగే ఉంటుంది. ఇందులోకి మనకు వచ్చేసరికి మోనోబ్లాక్ ఎల్ఎన్బికి అయితే ఒకటి మాత్రమే అవుట్పుట్ ఉంటుంది మనకి, కానీ ఈ యొక్క ఎల్ఎన్బిలో మనకు రెండు అవుట్పుట్స్ ఉంటాయి. సో దీని ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే రెండు కేబుల్స్ ను కనెక్ట్ చేసుకొని మనము సో రెండు సెటప్ బాక్స్ ను సపరేట్ అంటే ఒకటి డిష్ టీవీ, ఒకటి వీడియోకాను, లేదా ఒకటి వీడియోకాన్ బాక్స్, ఇంకోటి డిడి ఫ్రీ బాక్స్, ఒకే యాంటీనా పైన రెండు కూడా మనము రన్ ఒకేసారి చేసుకోవచ్చు. సో దానికి ఇది మనకు పాసిబుల్ అని చెప్పడానికి ఎగ్జాంపుల్ ను మీకు ఈ యొక్క ఎల్ఎన్బిని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. సో ఇందులో మనము తీసుకున్నట్టయితే ఎల్ఎన్బికి ఇక్కడ రెండు స్క్రూలు ఉంటాయి. సో ఇది అడ్జస్టబుల్ అనమాట. సో ఇలా ఓపెన్ అవుతుంటది, అలా ఎంటూ చేసుకోవచ్చు. సో అడ్జస్టబుల్ చేసుకోవడానికి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. ఇది దీనివల్ల మనకి ఏంటంటే ఈ ఎల్ఎన్బి నార్మల్ గా మనం చెక్ చేసుకున్న ఈ ఎల్ఎన్బి చూసినట్టయితే మనకు ఇక్కడ మనకు అడ్జస్టబుల్ రేంజ్ ఉంటుంది కదా. సో 4 to 8 degrees అంటే ఇప్పుడు మనకు ఈ క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు 88 లో వీడియోకాన్ అనే శాటిలైట్ ఉంటుంది, ST2 శాటిలైట్ 88 ఈస్ట్ డిగ్రీస్ లో. అలాగే మనము డిష్ టీవీ తీసుకున్నట్లయితే అది 95.5 ఈస్ట్ లో ఉంటుంది. అలాగే డిడి ఫ్రీ డిష్ తీసుకున్నట్లయితే 93.5 లో ఉంటుంది.
సో ఇప్పుడు 88 నుంచి 93.5 కి మనకు ఒక 5 డిగ్రీస్ అవుతుంది. ఒకవేళ అలాగే 88 నుంచి తర్వాత మనకు 95 లెక్ తీసుకున్నట్లయితే ఒక 7 డిగ్రీస్ అవుతుంది. ఈ విధంగా 4 డిగ్రీస్ నుంచి 8 డిగ్రీస్ దాకా ఈ ఎల్ఎన్బి అనేది కవర్ చేస్తుంది. అంటే 2 శాటిలైట్లు, ఈ 4 డిగ్రీస్ పైన శాటిలైట్, తర్వాత 8 డిగ్రీస్ బిలో ఉండే శాటిలైట్స్, రెండింటిని మనము ఒకేసారి సిగ్నల్స్ అనేది రిసీవ్ చేసుకోవచ్చు ఒక యాంటీనా ద్వారా. సో ఇదే అన్నమాట దీనికి ఉన్నటువంటి మంచి ప్లస్ పాయింట్. కాబట్టి ఈ ఎల్ఎన్బిఎఫ్ ని మీకు యూజ్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ ఎస్టర్డే కూడా దీన్ని ట్రయల్ చేశాను. నేను ఫస్ట్ మెయిన్ మీరు ఎలా చేయాలని దీన్ని యూజ్ చేసినట్టయితే, ఇది తీసుకున్న తర్వాత ఇది కావాలనుకుంటే నా దగ్గరైనా మీరు ఆర్డర్ ఇవ్వచ్చు, లేదా దీనికి సంబంధించి డిస్క్రిప్షన్ లో లింక్ కూడా ఇస్తా కంపెనీకి సంబంధించి. సో మీరు అక్కడ వాటి ద్వారా కూడా మీరు చేసుకోవచ్చు. ఇది వాడడం వల్ల ఏంటంటే మనకు యూస్, డబల్ శాటిలైట్స్ ఈజీగా మనకు ట్రాక్ చేసుకోవచ్చు, రెండు యాంటీనాలు లేకోకుండా ఇలా ఇబ్బంది లేకోకుండా చాలా అయితే బాగుంటాయి. సో అలాగే మనకు ఈ ఎల్ఎన్బి ని మనము నార్మల్ గా ఏదైనా ఎలా చేసుకోవాలంటే, సిగ్నల్ మనం ట్రాక్ చేయాలనుకుంటే మనము మోనోబ్లాక్ ఎల్ఎన్బికి ఎలా వాడతామో, సో అదే విధంగా ఇక్కడ మనం క్లాంప్ వేసుకొని ఇక్కడ క్లాంప్ లో మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది దీనికి. తర్వాత ఫస్ట్ మనము డిష్ టీవీ తర్వాత వీడియోకాన్ రెండు మీరు కవర్ చేయాలనుకుంటే, ఫస్ట్ మీరు 88 డిగ్రీస్ వీడియోకాన్ కి సంబంధించి సిగ్నల్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీకు ఆటోమేటిక్ గా ఇక్కడ మీకు సెకండ్ వాటికి డిష్ టీవీ అండ్ డిడి ఫ్రీ డిష్ రెండు ఆటోమేటిక్ గా సిగ్నల్ అనేది వచ్చేస్తుంది. మళ్ళీ మీరు ఎటువంటి దీన్ని ట్యూన్ చేయాల్సిన పని ఉండదు, ఏం చేయాల్సిన పని ఉండదు. ఒక ఎల్ఎన్బికి మీరు సిగ్నల్ పెట్టగానే రెండోది ఆటోమేటిక్ గా మీకు ఆ సిగ్నల్ రావడం జరుగుతుంది. ఓకేనా, ఇది ఈ యొక్క డ్యూల్ సింగిల్ కేయూ బ్యాండ్ ఎల్ఎన్బి గురించి ప్రాఫిట్ అన్నమాట. సో ఇది ఎవరైనా కూడా కావాలనుకుంటే ఇలాంటివి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్, ఎల్ఎన్బి మనం తీసుకున్నట్టయితే ఇందులో ఆల్రెడీ మనకు ఎస్టిమేటెడ్ స్లిప్ కూడా ఇస్తారంటే, ఎలా మనం ట్రాక్ చేసుకోవాలనేది కూడా ఇందులో మనకు ఉంటుంది క్లియర్ గా. సో రెండు శాటిలైట్స్ ని ఎలా కవర్ చేసుకోవాలనేది కూడా ఉంటుంది. సో ఈజీగా ఇలా డిడి ఫ్రీ డిష్ తర్వాత వీడియోకాన్ డిష్ ఇలా ఏదైనా మల్టీ డిడి డిష్ ఇలా రెండు శాటిలైట్స్ రెండు సెటప్ బాక్స్ కావాలనుకునే వాళ్ళు డిఫరెంట్ రెండు యాంటీనా లేకుండా ఇది ఈజీగా చేసుకోవచ్చు. సో అలాంటి మల్టీ వాడుకునే వాళ్ళకి ఇది చాలా బెస్ట్ అనేది చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో. సో ఇదన్నమాట ఈ వీడియోలో మనం తెలుసుకున్నది ఈ డ్యూల్ కేయూ బ్యాండ్ ఎల్ఎన్బి గురించి. సో మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం, మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్నికల్ ప్రో యూట్యూబ్ ఛానల్.